తెలుసుంది కానీ అన్యాయం ఓడిపోయింది. ఈ రోడ్లు గాని, ఈ మంచినీళ్లు గాని, పైపు లైన్లు గాని, ఈ పార్కులు గాని ఇవన్నీ కూడా ఈ రోజు మనం గడిపేసిన రోడ్డుతో సహా మనం ఎనకొండ పట్టణాన్ని సుందరంగా రాష్ట్రంలోనే మంచి పూర్తి స్థాయిలో మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకునే విధంగా రాష్ట్రంలోనే ముందున్న ముందు వరుసలో ఉండాలి వినుకొండ అని మా ప్రయత్నంలో భాగంగా మేము చేస్తా ఉంటే ఆయన అడ్డుకున్నా కానీ న్యాయం గెలిచింది, మనమే గెలిచాము, ప్రజలే గెలిచారు. ఏనుపాల రోడ్డు కూడా బ్రహ్మాండంగా అంతప్రాశిస్తుంది వేస్తామని కూడా మీ అందరికీ తప్పకుండా తెలియపరుచుకుంటున్నాం. ఇది ఇవన్నీ ఆంజనేయులు గారి ఎట్లంటే మనం మంచి చేయకపోయినా పర్వాలేదండి, మంచి చేసే దానికి అడ్డుకొని అడ్డు తగిలి చెడు చేయటం అనేది మానవ మా మాతృలు మనం పుట్టాలో అలాంటి చేస్తే మనం మనిషిగా సాటి మనిషికి సహాయం చేయకపోయినా పర్లేదు, ఏదన్నా అడిగితే ఇవ్వలేకపోయినా పర్లేదు, కానీ చెడగొట్టకుండా ఉంటే చాలు. చెడగొట్టేలాంటి అలాంటి వాళ్ళని మనుషులను కోరు. వాళ్ళు మృగాలకి పశువులకి మనుషులకి తేడా తెలియని వాళ్ళు అనుకుంటారు. అలాంటి చేయకూడదని ఈ సందర్భంగా వారికి మీ అందరి తరపు నుంచి, నా తరపు నుంచి, ప్రజల తరపు నుంచి ప్రజల మంచి కోరి, ప్రజల మంచిగా బ్రతకాలని కోరుకోవాలి కానీ ప్రజలు చెడిపోవాలని కోరుకునేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరగదని ఆ విధంగా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మీ అందరికి కూడా ఏం జరుగుతుందో తెలియాలి. ఇవాళ చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఆంజనేయులు గారు అడ్డుకుంటున్నాడు. అన్యాయంగా ఆయనకు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ప్రజలకు మంచి జరుగుతుంటే ఆ ప్రజలకు మంచి జరగకూడదని అన్యాయంగా అడ్డుకుంటున్నటువంటి వాడిని మీ అందరికీ అది దేవుడికే వదిలేస్తున్నాం. మనం కష్టంతో మనం ముందుకు పోతున్నాం. కంపల్సరిగా ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల ఆశీస్సులతో మనం కంపల్సరిగా అన్ని కూడా సక్సెస్ అవుతామని మీ అందరికీ సందర్భంగా